భగవంతుడకు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షస వ్యధ కలుగన్ తగనవ్యేళలతయతో యుగయుగమున పుట్టి కాచునుద్యుల్లీలన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామివారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి ఇత్యాది ఎంతో గొప్ప సకల ఇతిహాస పురాణ సారభూతములైనటువంటి వాక్కులను హృదయంలో ఉంచుకొని భక్తి ప్రపత్తులతో గోవిందుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ముక్తిని మనం పొందవచ్చు. సరే, ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం, సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ప్రతి అడుగు ఆపదగానే తోస్తుంది, ప్రతి అడుగులోనూ ఎన్నెన్నో కష్టాలు, సందేహాలు, బాధలు, ఏదో మధ్య మధ్యలో ఆనందము, నేను కూడా ఉన్నానని కొంచెం కొంచెం పలకరిస్తుందే తప్ప మనందరం పరిపూర్ణమైనటువంటి ఆనందంతో ఉన్నామా అంటే లేదు. ఆనందము అంటే ఏమిటంటే అది బ్రహ్మజ్ఞానము ద్వారా వస్తుందే తప్ప లౌకిక విషయముల ద్వారా వచ్చేటువంటి ఆనందం ఆనందమే కాదు. అందుకే చెప్పారు, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి. లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడూ బ్రతకగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఆనందం. ఆనందమే లేకపోతే అసలు బ్రతకలేం. కానీ శాశ్వత ఆనందం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే మనం చేయాలి. ఈ లోకంలో చీమ దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాణి కూడా ప్రతినిత్యం ప్రాకులాడుతూ ఉన్నది ఆనందం కోసం. అయితే మనం కూడా ఆనందం కోసమే వెడుతున్నాం, కానీ అశాశ్వతమైన మాయారూపమైన ఆనందం కోసం పరుగులు తీస్తున్నాం. కానీ నిజమైన శాశ్వతానందము బ్రహ్మజ్ఞానము తప్ప మరొకటి ఏదీ కూడా లేదు అని తెలుసుకోవాలి. అయితే ఈ నిజమైన శాశ్వతానందాన్ని పొందడానికి మనము నిజంగా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నంలో మనకేదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని భగవంతుడే వచ్చి తీరుస్తాడు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి ఇచ్ఛ ఉంటే ఆయనే గురువులాగా వచ్చి మనకు ఉపదేశం చేస్తాడు. ఆ మాటే అంటున్నారండి, భగవంతుడగు విష్ణుడు జగములకెవ్వేల రాక్షస వ్యధగలుగన్. భగవంతుడైనటువంటి ఆ విష్ణుడు ఈ జగత్తులో తనని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నటువంటి వారు, తనని భక్తితో ఆరాధన చేస్తూ ఉండేటువంటి సాధువులకు ఎక్కడైనా ఏదైనా చిన్న కష్టము వచ్చినా, వారి యొక్క ధర్మ మార్గంలో ఎక్కడైనా సందేహం వచ్చినా కూడా ఎమ్మడే పుట్టుకొని వచ్చి వారికున్న కష్టాన్ని సందేహాన్ని తీర్చేస్తాడట. అదే అంటున్నారు, భగవంతుడగు విష్ణుడు జగములకెవ్వేల రాక్షస వ్యధ కలుగన్ తగనవ్యేళల దయతో యుగయుగమున బుట్టి కాచునుద్యుల్లీలన్. ఎన్ని యుగములు మారినా, ఇన్ని సంవత్సరాలు, రోజులు, క్షణాలు గడిచిపోతూ ఉన్నా, తనని నమ్ముకున్నటువంటి వారిని రక్షించడానికి ఎన్ని క్షణాలు గడుస్తూ ఉన్నా కూడా తానెప్పటికీ కూడా మారకుండా వచ్చి వారిని రక్షిస్తూనే ఉంటాడు భగవంతుడు. దానికోసం ఎన్ని రూపాలు ఎత్తుతాడో ఆయనకే తెలియదు. భగవద్గీతలో కూడా పరమాత్మ మనకు చెప్పినట్టు సంభవామి యుగే యుగే అని చెప్పి మనందరికీ కూడా చెప్పాడు కదా, చక్కగా ఉపదేశం చేశాడు భగవంతుడు. అలా భగవంతుడు ఏమాత్రము ధర్మమునకు గ్లాని కలిగినా కూడా, తన భక్తులకు హాని కలిగినా అంతేకాదు, బ్రహ్మజ్ఞానమును పొందడానికి ఏదైనా సందేహం వచ్చినా కూడా తానే వచ్చి తీరుస్తాడండి, జగద్గురు రూపంలో, కృష్ణ పరమాత్మ రూపంలో తానే వస్తాడు అంటూ కనుక మనకేమాత్రము కూడా చింతనం అవసరం లేదు.
భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నమ్మినటువంటి వారమై భగవత్ కైంకర్యము ద్వారా ముక్తిని పొందేటువంటి మార్గంలో ఒక రెండు అడుగులు వేస్తే చాలు, తర్వాత అడుగులు తానే స్వయంగా వేయించి మనల్ని అనుగ్రహిస్తాడు భగవంతుడు. కనుక అటువంటి భగవంతుడి యొక్క ఆరాధనతో మన జీవితాన్ని, విశేషించి ప్రస్తుతపు ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనందరము కూడా చరితార్థం చేసుకుందాం.